మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించాలని ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో టీడీపీ నేతలు చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకుంటూ నిర్బంధించడాన్ని గిద్దలూరు టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ శాంతియుతంగా మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని జేఏసీ నిరసన ర్యాలీని చేపట్టిన కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొనకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో తన గళాన్ని వినిపించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని అన్నారు. పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని చేపట్టిన నిరసన ర్యాలీని అడ్డుకోవడం గిద్దలూరు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఈ సందర్భంగా టీడీపీ నాయకులు అన్నారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజల మనోభావాలను గౌరవించి మార్కాపురం జిల్లాగా ప్రకటించాలి లేని ఎడల ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతానన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధికార ప్రతినిధి షేక్ మహబూబ్ బాషా, పార్లమెంట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్ పలువురు పాల్గొన్నారు. భారీ ఎత్తునటువంటి 5 నియోజకవర్గాల గిద్దలూరు, ఎర్రగొండపాలెము, కన్నగిరి, దర్శి, మార్కాపురం నియోజకవర్గాల ఆల్ జేఏసీ వారు రోజు భారీ ఎత్తున అంటే ఈ నిరసన కార్యక్రమాన్ని గవర్నమెంట్కు తెలియజేయాలి అనే ఉద్దేశంతో తలపెడితే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జేఏసీ నాయకుడిని బలవంతంగా మరి పోలీసు వారు నిర్బంధించడం అంటే ఏమైనా చర్య. ఇది ఏ ఒక్కరి కోసమో కాదు, పశ్చిమ ప్రకాశం అభివృద్ధి చెందడం కోసం. ఏదైతే గవర్నమెంట్ ఈరోజు జిల్లాల పునర్విభజన జరుగుతుంది కాబట్టి దాంట్లో భాగంగా మా పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మాకు సుదూరంగా ఉన్నటువంటి ఒంగోలు, అయితే కర్నూలు, నంద్యాలు మాకు ఆమోదయమైనది కాదు కాబట్టి 5 నియోజకవర్గాల ప్రజల ఆకాంక్ష మార్కాపురం నియోజకవర్గం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఏదైనా కూడా ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయాలి కానీ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం పనిచేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ప్రజల ఆకాంక్షలకు బట్టి దాన్ని వాళ్ళ ఇదిని బట్టి నిర్ణయం తీసుకోవాలి ప్రజలు ప్రభుత్వము. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేదానికి జేఏసీలుగా ఏర్పడి విద్యార్థి, రాజకీయ, ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ఐక్యంగా ఏకతాటి మీదకి వచ్చి ఇది మనందరి భవిష్యత్తు, మన పిల్లల భావితరాల భవిష్యత్తు అని ఒక నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం గత 10 రోజుల నుంచి కూడా అనుపెరగకుండా కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం దీన్ని దృష్టిలోకి తీసుకోవటం లేదు. అలాగే మా రాజకీయ నాయకులు కానీ మా తెలుగుదేశం పార్టీ కూడా 5 నియోజకవర్గాల ఇన్ఛార్జులు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, మరి జేఏసీ విజయవాడ వెళ్ళేసి కమిషనర్ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అయ్యా మా ప్రజల ఆకాంక్షలు మీరు నెరవేర్చండి, ప్రజల కోరికలు ఇది మా ఒక్కల కోసం కాదు, ప్రజల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు అని చెప్పేసి అడగడం కూడా జరిగింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఈరోజు తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని ఏదైతే పోలీసులు నిర్వీర్యం చేయడం హేయమైన చర్యటువంటి తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు, ఇది ఏ ఒక్కరి కోసమో కాదు, ఏ ఒక్కరి కుటుంబం కోసమో కాదు, ప్రజలందరి కోసం ఇది ప్రజల ఆకాంక్ష. పశ్చిమ ప్రాంతం గిద్దలూరు, ఎర్రగొండపాలెం మార్కాపురం అభివృద్ధి చెందాలంటే ఇక్కడికి విద్యా సంస్థలు రావాలంటే, పరిశ్రమలు రావాలంటే మరి అందరూ కూడా మనకు మార్కాపురం జిల్లాగా చేయాలి, చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇది ప్రతి ఒక్కరు కూడా వ్యాపార సంస్థలు అయితేనేమి, సామాన్య ప్రజలైతేనేమి, విద్యార్థులు అయితేనేమి, ఉద్యోగ సంఘాలు అయితే రాజకీయ నాయకులు అయితే ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు, వచ్చిన అవకాశాన్ని మనం గట్టిగా విడిచిపెట్టుకొని సాధించుకోవాలని చెప్పేసి గిద్దలూరు తెలుగుదేశం పార్టీ అశోక్ రెడ్డి గారి నాయకత్వంలో బలంగా దీన్ని సీఎం దృష్టికి వెళ్ళాలి, మీకు ఖచ్చితంగా మార్కాపురం నియోజకవర్గం చేయాలని చెప్పేసి మేము బలంగా కోరుకున్నాము. మార్కాపురం జిల్లాని ఖచ్చితంగా చేయాలి, మార్కాపురం జిల్లాని ఖచ్చితంగా చేయాలని కావాలి. మార్కాపురం జిల్లాగా కావాలి, మార్కాపురం జిల్లాగా.